కృష్ణా జిల్లా కలెక్టర్ పి రాజబాబు సూచించారు. ఆయన తన ఛాంబర్ లో ఎస్ఎస్ఆర్ 2024 డ్రాఫ్ట్ పబ్లికేషన్ విడుదల చేశారు. అందుకు సంబంధించిన ఓటర్ల జాబితా సీడీలను నియోజకవర్గం వారీగా రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పార్టీల ప్రతినిధులతో మాట్లాడుతూ ఎస్ఎస్ఆర్ 2024 లో భాగంగా అక్టోబర్ 27వ తేదీ 2023 నాటికి కృష్ణా జిల్లాలో 14,82,803 మంది ఓటర్లు ఉన్నారని, వారిలో పురుష ఓటర్ల సంఖ్య 7,21,199 మంది, మహిళా ఓటర్లు 7,61,514 మంది కాగా థర్డ్ జెండర్ ఓటర్లు 90 మంది ఉన్నారని పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలో మొత్తం 21,169 మంది ఓటర్లు కొత్తగా చేరారన్నారు. వీరిలో పురుషులు 9,336 మంది కాగా మహిళా ఓటర్లు 11,830 మంది, థర్డ్ జెండర్ ముగ్గురు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓ పెద్ది రోజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షేక్ సలార్ దాదా, జక్కుల ఆనందబాబు, తెలుగుదేశం పార్టీ తరఫున బత్తిన దాసు, బీఎస్పీ తరఫున బాలాజీ, బీజేపీ తరఫున పంతం గజేంద్ర, సిపిఎం తరఫున కొడాలి శర్మ, బి సుబ్రహ్మణ్యంతో పాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని వైసీపీ నాయకుడు పేర్ని కిట్టు తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని 11వ డివిజన్ ఆదర్శనగర్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పేర్ని కిట్టు, మేయర్ చిట్కన వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్ బాడపాటి విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేర్ని కిట్టు డివిజన్ లో ప్రతి ఇంటిని సందర్శిస్తూ జగనన్న ప్రభుత్వంలో సంక్షేమ పథకాలతో లబ్ది పొందిన లబ్దిదారులను కలిసి మాట్లాడారు. సచివాలయ సేవలు, ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నగర మేయర్ చిట్కన వెంకటేశ్వరమ్మ డివిజన్ లో ఉన్న మహిళలతో మాట్లాడుతూ సచివాలయ పరిధిలో శానిటేషన్, మంచినీటి సరఫరాపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కాగిత జవహర్ లాల్ నెహ్రూ, పరంకాయల విజయ్ కుమార్, వైసీపీ నాయకులు మహమ్మద్ భాషా, గుడవల్లి నాగరాజు, మాజీ డిప్యూటీ మేయర్ లంక సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. 6 గంటల నుండి 11వ డివిజన్ గుడవల్లి నాగరాజు గారి ఆధ్వర్యంలో మన యువ నాయకుడు మన పేర్ని వాకా సాయి కృష్ణమూర్తి, మన కిట్టుబాబు గారు, అలాగే మోక వెంకటేశ్వరమ్మ గారు, మన మేయర్ చిట్టికిన వెంకటేశ్వరమ్మ గారు, డిప్యూటీ మేయర్ విజయలక్ష్మి గారు, చాలామంది కార్పొరేటర్లు అందరూ కూడా ఈ డివిజన్ సభ్యులైన ప్రతి గడపకి వెళితే ప్రతి ఇంటికడ ఏదో రకమైన ఒకళ్ళ మజ్జిగ ప్యాకెట్ అని, ఒకళ్ళ టీ అని, ఒకళ్ళ కాఫీ అని అనేక రకాలుగా గడప గడపకు పేర్ని కిట్టుబాబు గారిని, గొడవల నాగరాజు గారిని, మేయర్ గారిని, డిప్యూటీ మేయర్ గారిని ఆహ్వానించుకుంటూ అందరినీ కూడా ఇంత ప్రేమ ఆప్యాయతలు చూపిస్తున్న ఇటువంటి డివిజన్లో రేపు రాబోయే రోజుల్లో భారీ మెజార్టీతో పేర్ని వాక కృష్ణమూర్తి గారు గెలవబోతున్నారు అని మేమందరం పూర్తిగా ఆనందంగా ఉన్నాం. జగనన్న పరిపాలనలో ఇలా జరగడం గొప్ప. గూడవల్లి నాగరాజు గారు కార్పొరేటర్గా ఉన్న ఈ డివిజన్లో గడప గడపకు కార్యక్రమం పేర్ని కిట్టుబాబుతో జరుగుతుంది. అదేవిధంగా ఆడపిల్లలు అందరూ వార్డులో వాళ్ళంతా కలిసి ప్రతి సమస్యని కిట్టుబాబు దగ్గర తీసుకొస్తున్నారు. ప్రతి సమస్య తీర్చే విధంగా బాబు ప్రయత్నం చేస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో జగన్ గారి ప్రభుత్వం ఘన విజయం సాధిస్తుందని వెళుతున్న మనుషుల యొక్క వాళ్ళ భావాలు, వాళ్ళ మాటలు వింటుంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఈరోజు ఉదయం 6 గంటల నుంచి పేర్ని కృష్ణమూర్తి గారు, అలాగే వార్డు ఇన్ఛార్జ్ గారు గొడవల్లి నాగరాజు గారు మరి ప్రారంభించి ప్రతి గడపకు తిరుగుతూ మేయర్ గారు, అలాగే డిప్యూటీ మేయర్లు ప్రతి ఇంట్లో కూడా ప్రభుత్వం నుంచి పథకాలు అందుతున్నాయా లేదా అని చెప్పి అడగటం, వారికి ఏదైనా సమస్యలు ఇబ్బందులు ఉంటే వాటి విషయంలో పరిష్కారం వాళ్ళకి అక్కడికక్కడే చేయటం చేస్తూ ఉన్నారు. నిజంగా ప్రజల నుంచి ఎంతో మంచి స్పందన వచ్చింది. ఈ 11వ డివిజన్ ప్రజలు ఎంతగానో సంతోషిస్తూ ఆ వార్డు ఇన్ఛార్జ్ గారు వాళ్ళకి చేస్తున్న సేవల విషయంలో కానీ, అలాగే ప్రభుత్వం నుంచి అందుతున్న పథకాల విషయంలో కానీ వాళ్ళు ఎంతో సంతృప్తితో ఉన్నారు. రాబోయే రోజుల్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్ గారి ప్రభుత్వాన్ని మరి వాళ్ళు మరొకసారి గెలిపించుకొని వారి సేవ. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా స్పందన సమావేశ మందిరంలో పోలీస్ శాఖ నిర్వహించిన రక్తదాన శిబిరం జిల్లా ఎస్పీ జాషువా ప్రారంభించారు.
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా స్పందన సమావేశపు మందిరంలో పోలీస్ శాఖ నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని జిల్లా ఎస్పీ జాష్వా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ జాష్వా మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ భూమి మీద ప్రత్యామ్నాయంగా తయారు చేయలేనిది మానవ రక్తమేనని, అలాంటి రక్తం సమయానికి అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. రక్తదానం ఎంతో మంది ప్రాణాలు నిలబడుతుందన్నారు. రక్తదాన శిబిరంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ, ఇతర పోలీస్ అధికారులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఆర్ శ్రీహరిబాబు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఎస్వీడి ప్రసాద్, డిఎస్పీ వై మాధవరెడ్డి, ఏఆర్ డిఎస్పీ వెంకటేశ్వరరావు, డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. పోలీసు అమరవీరుల ఓకే సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఈరోజు మన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు స్టార్ట్ చేశాము. ఇక్కడ ఉన్న ప్రతి ఎలిజిబుల్ ఎవరైతే ఇవ్వగలిగే ఓకే ఆరోగ్యం ఉన్నటువంటి ప్రతి పోలీస్ కానిస్టేబుల్ బ్లడ్ సమాజానికి మరోసారి మేము దారబోసి మరోసారి మేము ఈ సందర్భంగా సమాజ సేవకై మేము పునరంకితం అవుతున్నాము. ఈ విధంగా మా పోలీసు అమరవీరులందరినీ మరోసారి ఓకే తలుచుకుంటూ వాళ్ళ త్యాగాలు మేము ఎప్పుడు మర్చిపోమని, ఓకే వాళ్ళ సేవ ఎప్పుడు గుర్తుంచుకుంటామని, వాళ్ళ ఆత్మకు ఎప్పుడు శాంతి ఇచ్చాలని మేము ప్రార్థిస్తూ ఓకే ఈరోజు మళ్ళీ ప్రతి ఒక్కరిని పేరు పేరున తలుచుకుంటూ ఓకే సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే ఇప్పటి వరకు దాదాపు 100 మంది రెడీగా ఉన్నారు మా పోలీసు సోదరులందరూ. అదేవిధంగా ఈ సందర్భంగా నేను పబ్లిక్ కూడా నేను పిలిపిస్తున్నాను, రండి సమాజం కోసం మనమంతా బ్లడ్ ఇద్దాము. ఓకే ఇది చాలా గొప్ప ఆపర్చునిటీ, మన పోలీసులను అమరవీరులను తలుచుకునేట్టుంటుంది. అదేవిధంగా సమాజంలో ఎవరైతే ఓకే రక్తము వల్ల ఒక ప్రాణం కాపాడుతుందనే విషయాన్ని మనం మరోసారి ఓకే మనం తలుచుకుంటూ ఓకే సమాజం కోసం మళ్ళీ అందరం కలిసి మన బ్లడ్ డొనేట్ చేద్దాం. దయచేసి అందరూ ముందుకొచ్చేసి ఈ యొక్క ఈ క్యాంపుకి వచ్చేసి ఇక్కడ బ్లడ్ డొనేట్ చేసి సమాజానికి సేవను మీ వైపు నుంచి కూడా చేయవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. రామాయణాన్ని మహాద్భుత కావ్యంగా మలిచి జాతికి సన్మార్గాన్ని నిర్దేశించిన మహోన్నత వ్యక్తి మహర్షి వాల్మీకి అని కృష్ణా జిల్లా కలెక్టర్ పిరాజ్ బాబు కీర్తించారు. రామాయణాన్ని మహాద్భుత కావ్యంగా మలిచి జాతికి సన్మార్గాన్ని నిర్దేశించిన మహోన్నత వ్యక్తి మహర్షి వాల్మీకి అని కలెక్టర్ పి రాజుబాబు కీర్తించారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన జిల్లా స్థాయి వాల్మీకి జయంతి ఉత్సవాల్లో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత జిల్లా కలెక్టర్ వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి రాజుబాబు మాట్లాడుతూ వాల్మీకి మహర్షి జీవితం అందరికీ ఆదర్శనీయమని, వారి అడుగుజాడల్లో నడవాలన్నారు. జ్ఞానం అనేది ఎవరో ఒకరి సొత్తు కాదని, కృషి చేస్తే జ్ఞాన సముపార్జన ఎవరికైనా సాధ్యమేనని, అది బోయే సామాజిక వర్గానికి చెందిన మహర్షి వాల్మీకి విషయంలో ఖచ్చితంగా నిరూపితమైందని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ సాధికార అధికారి ఏ శ్రీనివాసరావు, బీసీ కార్పొరేషన్ ఏఈఓ కె రాజేంద్ర బాబు, బీసీ వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇందిరా తదితరులు పాల్గొన్నారు. వాల్మీకి రామాయణం మనందరికీ పరిచయం. సో యుగంలో ఒకసారి ఎప్పుడైనా సరే మనకి ప్రతి యుగానికి ఒక యుగ పురుషుడు రావడం, భారతదేశంలో ఒక గొప్ప చరిత్ర ఏంటంటే ఈ కస్టమ్స్ దానికి సంబంధించి ఒక యుగానికి ఒక పురుషుడు రావడం, ద్వాపర యుగానికి కృష్ణుడు ఎట్లాగో, తర్వాత ఈ రాముడు సీత అనే దాని మీద మనకి రామాయణం, మరి ముఖ్యంగా ఆ రోజు అప్పట్లో అక్కడ ఉన్నటువంటి సొసైటీలో అన్నమాట, తర్వాత ఇచ్చిన మాట, తండ్రిపై గౌరవము, తర్వాత ఏది మంచి ఏది చెడు అనేది అనేక కోణాల్లో మనకి ఈ రామాయణం రాయడం ద్వారా సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఈ రోజుకి మనం అనుసరించడం జరుగుతుంది. సో ఇచ్చిన మాట ప్రకారం రాముడు ఎట్లాగైతే అడవికి వెళ్ళాడు, ఒక మాట ఇచ్చిన తర్వాత మాట తప్పకూడదని. సో ఇది అన్న సింహాసనం నేనెందుకు కూర్చుంటానని భరతుడు పాలించుకోకుండా చెప్పులతో అన్నమాటని. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంపులను అందరూ సద్వినియోగం చేసుకోవాలని మేయర్ చిటికన వెంకటేశ్వరమ్మ కోరారు. 23 డివిజన్లలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో మేయర్ చిటికన వెంకటేశ్వరమ్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైద్యాధికారులు ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించిన ఆమె పలు రకాల వైద్య పరీక్షల నిమిత్తం వచ్చిన వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మేయర్ చిటికన వెంకటేశ్వరమ్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం 32వ సచివాలయాన్ని నగర మేయర్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ ముఖ వెంకటేశ్వరమ్మ, మాజీ మున్సిపల్ చైర్మన్ సిలార్ దాదా, డిప్యూటీ మేయర్ వాడపాటి విజయలక్ష్మి, పలువురు కార్పొరేటర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వాసుపత్రి సమీపంలో శ్రీ గంగానమాలయంలో అశ్వేజ పూర్ణిమ సందర్భంగా ప్రత్యేక పూజలు అన్నదానం నిర్వహించారు. ప్రభుత్వాసుపత్రి సమీపంలోని శ్రీ గంగానమాలయంలో అశ్వేజ పూర్ణిమ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి నెల పూర్ణిమ పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు, భక్తులకు అన్నదానం జరుపుతున్నట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు. బుటాపేట సెంటర్లో వెయిట్ చేస్తున్న గంగానమ్మ తల్లి దసరా ఉత్సవాలు వైభవంగా జరుపుకుని మళ్ళా పౌర్ణమి భోజనాలు యథాపరంగా 2 సంవత్సరాల మట్టి గత 2 సంవత్సరాల మట్టి భోజనాలు అన్నదానం జరుగుతుంది. అది ఘనంగా జరుగుతుంది. భక్తులందరూ ఈ గుడికి వచ్చి అందరినీ ఆశీర్వదించవలసి కోరుతున్నాను. రింగ్ రోడ్ సెంటర్ గంగానమ్మ తల్లి అమ్మవారి అన్న సమారాధన కార్యక్రమం గత 26 నెలలుగా దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఈ నెల 27వ నెల పౌర్ణమి, ప్రతి నెల పౌర్ణమికి అన్న సమారాధన దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నాం. అమ్మవారి ఆశీస్సులతో, ఆ భక్తుల సహాయ సహకారాలతో ఈ అన్న సమారాధన అమ్మవారి ఆశీస్సులతో చాలా దిగ్విజయంగా జరుపుకుంటున్నాం. ఇక ముందు కూడా అమ్మవారి అంకిత భావం కృషితో విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వైసీపీ యువజన విభాగం జోనల్ కన్వీనర్ పేనికిట్టు ఆకాంక్షించారు. అంకిత భావం కృషితో విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వైసీపీ యువజన విభాగం జోనల్ కన్వీనర్ పేనికిట్టు ఆకాంక్షించారు. ఉత్తమ స్థితికి చేరుకున్న విద్యార్థులు తోటివారికి సహాయం చేసే గుణం అలవర్చుకోవాలన్నారు. లేడీ ఆంథిల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో వాసువిక్ల ఆధ్వర్యంలో విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ చేసే కార్యక్రమంలో పేనికిట్టు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ వితరణగా అందించిన యూనిఫామ్లు ఆయన పంపిణీ చేశారు. కళాశాల వాసవి క్లబ్ ప్రతినిధులు ఇండూరి సురేష్, ఎస్ఎన్ గుప్తా, రేణుకా రాణి, అర్బన్ బ్యాంక్ అధ్యక్షుడు పళ్ళపోతు సుబ్రహ్మణ్యం, కళాశాల ప్రిన్సిపల్ ఆనంద్ కుమార్, అధ్యాపకులు లంకశెట్టి హరిబాబు, రేపల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఇంత మంచి ఆలోచన తనకు వచ్చినందుకు చాలా హ్యాపీ. ఎందుకంటే మా అందరికి క్రెడిట్ ఇస్తున్నారు. లేదు, చప్పట్లు కొడితే బయటికి వెళ్ళిపోతాయి. నేను అమ్మని చప్పట్లు కొడితే బయటలోకి వెళ్ళాం. ఎందుకంటే అట్లాంటి పొజిషన్లో మీలో చాలా మంది ఆ పొజిషన్కి వెళ్తారు. వెళ్ళినప్పుడు కూడా తను చేసిన ఈ పనిని మనసులో పెట్టుకోండి. అంటే ఆ రోజు తను చేయగలిగిందంటే మనం కూడా చేయగలం. ఏదో ఒక రోజు ప్రతి బర్త్డే పార్టీలు ఇచ్చేస్తారు. ఏదో ఒకటి రెండు బర్త్డేస్ అయినా ఇట్లా స్కూల్లో చదువుకునే వాళ్ళు లేదా ఏమన్నా వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా, అంటే ఎక్కడైతే పేరెంట్స్ కూడా ఇబ్బంది పడి సర్వీస్ తాకు ఇబ్బంది పడుతున్నా కూడా అప్పులు చేసి చదివించే పేరెంట్స్ ఉంటారు. అన్ని ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఏదో ఒక హెల్ప్ చేద్దాం అని మీరు ఒక 4 5 ఆమెను చూసి మంచి ఆలోచన తెచ్చుకుంటే చాలు, ఆమె ప్రయత్నం సక్సెస్ అయినట్టే. అది నిజమైన సక్సెస్. ఆవిడ ఈరోజు ఈ దీని ద్వారా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి తర్వాత మీరు తన స్థాయికి వచ్చిన రోజు మీరు కూడా ఇటువంటి ప్రోగ్రామ్ ఒకటి చేసి ఎవరికొకరికి మంచి చేస్తే ఆ రోజు తన నలుగురిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే తనకి తెలియచ్చు తెలియకపోవచ్చు, కానీ మీలో ఈ ఎక్కడలాగా నేను చేయాలి. నిజంగా కిట్టు అనేవాడు చెప్పింది నిజమే. నిజంగా మనం కూడా మంచి పొజిషన్కి వెళ్తే చేయాలి అని మీకు అనిపించుంటే ఖచ్చితంగా ఎవరో ఒకరికి మీరు మంచి పొజిషన్కి వెళ్ళినప్పుడు ఇటువంటి మంచి కార్యక్రమం ఒకటి చేసేయండి. పట్నంలో ఉన్న లేడీ ఎంతెల్ కాలేజీలో ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులకి స్కూల్ యూనిఫామ్స్ ఇద్దాం అనే సత్సంకల్పంతో ఈరోజు ఆ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అయిన ఎండూరు సురేష్ గారు, వాళ్ళ కమిటీ సభ్యులందరూ కూడా విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని మన లేడీ ఎంతెల్ కాలేజీలో విద్యార్థులకి ప్రత్యేకించి మంచి క్వాలిటీ కలిగిన 50 మంది విద్యార్థులకి మంచి క్వాలిటీ కలిగిన ఈ డ్రెస్సులని, యూనిఫామ్ డ్రెస్సులు ఇస్తున్నారు. ఇది చాలా సంతోషదాయకమైన విషయం. ఈ సందర్భంగా విద్యార్థుల తరపున కానీ, అలాగే కాలేజీ యాజమాన్యం తరపున కానీ వాసీ ఇంటర్నేషనల్ క్లబ్ వారికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. వాసీ క్లబ్ ఇంటర్నేషనల్ వాళ్ళు మా కళాశాలకు, అనగా లేనేందు కళాశాలకు వచ్చి మరి స్వచ్ఛందంగా 50 యూనిఫామ్స్ మా పిల్లలకి ఇవ్వడం చాలా సంతోషకరమైనటువంటి వార్త. కాబట్టి ఈ సందర్భంగా వాసు ఇంటర్నేషనల్ మధ్యపట్నం వారిని, అలాగే వాసు క్లబ్ మహిళా విభాగం వారిని, అలాగే వాసు క్లబ్లో ఉన్న ప్రతి ఒక్క మెంబర్ని కూడా మనం అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ నాగయలంక మండలం కమనమూలు 3A ఆయకట్టు ప్రాంతంలో పంట బోధుల్లోకి ఉప్పు నీళ్ళు వస్తున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నాగాయలంక మండలం కమ్మనమోలు 3A ఆయకట్టు ప్రాంతంలో సాగునీరు అందక సముద్ర పోటుకు పంట బోందులోకి ఉప్పు నీరు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంతులవారి విధానంలో కాలువలోకి నీరు రాక ఉప్పు నీరు వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వంతులవారి విధానంలో కూడా కాలువలోకి నీరు రాకపోవడంతో పొలాలు ఎండిపోతున్నాయని వారు వాపోతున్నారు. 20 రోజుల నుంచి పొలాలకు నీరందక ఎండిపోతున్నాయని అధికారులు స్పందించి కాలువ చివరి వరకు నీరు అందించి పంటలు కాపాడాలని రైతులు కోరుతున్నారు. ఈ కమ్మనమల గ్రామంలో ఈ పొలాల్లో ఈ రకంగా ఎండిపోయి నెరుగొట్టేసింది. వీళ్ళకి గత 20 రోజుల మెట్టేళ్ళకి కాలనీలు రావట్లేదు. మరి ఇప్పుడు స్థానిక శాసన చెప్పిన రమేష్ బాబు గారు ఉన్నారు, ఆయనకి దృష్టి తీసుకెళ్తే ఏమైనా తీసుకెళ్దామని అర్జీ ఏమైనా ఇద్దామని చెప్పి ఆయన ఆఫీస్కి వెళ్తేనేమో ఎదురు తిరిగి కర్రలతో కొడతాగొస్తున్నారు వాళ్ళు. మరి కనీసం ఇప్పటికైనా ఆయన ఆలోచించి శాసన సభ్యులు గారు ఒకసారి 2 సార్లు ఆయన వాడిపోయాడు గతంలో, వాడిపోయి ఒకసారి అవకాశం ఇవ్వమన్నారని చెప్పి ప్రజలు సరే రమేష్ బాబు గారు ఏదో చేస్తారనే ఉద్దేశంతో ఆయనకి అవకాశం ఇచ్చి గెలిపించినందుకు ఆయన రైతులను ఏ రకంగా కాపాడుతున్నాడో ఈ రైతు ప్రభుత్వం చెప్పుకునే ప్రభుత్వం ఆయన ఎమ్మెల్యేగా ఉండి ఆ ప్రభుత్వంలో మరి ఆయన రైతులకు ఏమాత్రం న్యాయం చేస్తున్నారు అనేది ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రామాలంట నీళ్ళు రాకలా, ఇప్పుడు పూర్వం ఇప్పుడు ఇటువరకు ఇప్పుడు నీళ్ళు అంతలేదని తగులు అడ్డీలేసుకుని కొట్లాడుకునేవాళ్ళు. అండ్ ఇవాళ మళ్ళీ పరిస్థితి ఏంటంటే ఇంత మనం ఎంత డెవలప్ అయినా కాలువలు ఆధునీకరణ చేసుకున్నామని నీళ్ళు వస్తున్నాయని చెప్పే టైంలో కూడా ఈ రకంగా మరి మళ్ళీ వాళ్ళ ఘర్షణ వాతావరణం చుట్టూ రైతులు కొట్లాడుకునే తగులు పడే రోజులు వచ్చినాయి. అయినా ఇంకోటి గత ప్రభుత్వంలో ఉండగా రాజకీయంగా విమర్శించి కాదు, ఇది రైతులు పడే బాధను బట్టి మేము చెప్పే మాటలు ఇవి. మీరు అఖిలపక్ష సమావేశాన్ని పెట్టి మీరు మాట్లాడించండి. మీ దగ్గరికి వచ్చేనా మీరు ఊరుకోట్ల కర్రబడి మీదకి వస్తాను, మీ కార్యకర్తలు మీరు తొందరగా వస్తున్నారు. కానీ అటువంటి లేకోకుండా అఖిలపక్ష మీటింగ్ పెట్టిన అధికారులతో పెట్టించండి, ఎవరు సూచనలు తీసుకోండి, నీళ్ళు ఎట్ట రావాలి ఏంటని చెబుతారు వాళ్ళ పరిహారంగా చేయండి. లేదు గతంలో బ్యాంకులో లోన్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఎవరి కాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకునేవాళ్ళు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక ఇన్సూరెన్స్ ఎవరు కట్టక్కలు నేనే కడతాను అన్నారు. పోయిన సంవత్సరం కొడితే ఇన్సూరెన్స్ కట్టలేదని చెప్పి లోన్లు పోయి కొన్ని పంట నష్టపోయినా కానీ ఇన్సూరెన్స్ రైతుకి రాలా. ఇప్పటికైనా ఈ సంవత్సరం అయినా సరే కడితేనేమో మీరు కట్టండి, కట్టపోతే రైతులు చేత కట్టించండి, కట్టించి రైతును ఆదుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని మీరు అధికారులు. గ్రామము తలగడదేవి నాలి ఉప్పిన కాలువలో నుంచి ఇటు కమ్మనమూల 3A ఏ కాలువలోకి ఉప్పు నీళ్ళు వచ్చేసి ఈ ఉప్పు నీళ్ళు బయటికి పోవడానికి 10 రోజులు పట్టిద్ది. ఈ రైతులు కొంత పొట్ట వచ్చే దశలో కాలువలు రాక ఇప్పుడు 4 గుంతుల నుంచి పంట కాలువ నీళ్ళు అనేది రాలే. ఇటు తోటదగ్గర రైతులు అల్లాడిపోయి ఇదిగా ఉన్నారు. అధికారులు ఇంతవరకు వచ్చి ఏం చేస్తున్నారు ఏంటి అని పట్టించుకున్న ఒక అధికారి కూడా లేడు. అసలు ఇక్కడ వచ్చి మమ్మల్ని ఏమి చేయలేని దిశలో ఉన్నాం. ఈ ఉన్న పంట కాలువల నీళ్లు ఉప్పు నీళ్ళు ఇవి నిన్న అన్నంగా వంతు వచ్చింది. ఇక్కడ కనీసం 50 ఇంజన్లు దాకా ఉన్నాయి. 50 ఇంజన్లో ఒక ఇంజనానికి కూడా నీళ్లు రాలేదు. ఉప్పు నీళ్లు కూడా ఈ ఎటు పోయే మార్గం లేదు. ఏ నీరు మళ్ళీ ఇంజనీర్లతో బయట తోడి వెళ్తాక కూడా ఇక్కడ ఏది లేవు. ఈ నీళ్ళన్నీ దోసేటప్పుడు పంట నీళ్ళు వచ్చేటప్పుడు ఈ పొలాలకు అందించేటప్పుడు కూడా అయోమయంగా ఉంది మాకు. ఏ మరి అధికారులు వచ్చి మమ్మల్ని ఏమీ విధంగా కూడా పట్టించుకోకుండా చేయకుండా ఇందువరకు అసలు మా ఏం చేస్తున్నారని కూడా పట్టించుకోవాలి. అధికారులు కానీ ఏ గారు కానీ ఏ గారు కానీ మమ్మల్ని వచ్చిన వాళ్ళు లేరు. మేమే ఎక్కడికైనా ఫోన్ చేసి ఇదే చేసినా కూడా ఇంతవరకు మాకు ఒక్క నీళ్ళు కూడా వంతు వచ్చి 48 గంటలు దాటినా కానీ 3A కింద ఇంతవరకు సాగునీరు రాలేదు. సాగునీరు రాకపోగా ఉప్పు కాలువ నుండి వచ్చే ఉప్పు నీరు పోటీకి పంట కాలంలోకి వచ్చింది. ఆ పంట కాలం రావడంతో అది ఎగదనేసి ఉప్పు నీరు ఎగదనేసి పైనుంచి వచ్చే పంట నీరు ఈ కమ్మనమూల గ్రామానికి పరిధిలో ఉన్న 500 ఎకరాలకి రానికుండా చేస్తుంది. ఇప్పటికే 3 వంతుల నుంచి కూడా నీరు సాగునీరు ఇక్కడ రాలేదు, వర్షం పడలేదు. ఇది రైతులు అబోదీబోం అంటున్నారు. దీనికి నిన్న ఇరిగేషన్ అధికారి గారు డిఈ గారు ఏఈ గారు వాళ్ళంతా వచ్చారు. వచ్చి బావదారుపల్లి హెడ్ రెగ్యులేటర్ దగ్గర రైతులను సమావేశపరిచి వాళ్ళు రైతుల కోడ్ని విన్నారు. వాళ్ళు ఇరిగేషన్ అధికారులు పరిస్థితి ఎలా ఉందంటే తాంబూలు ఇచ్చాం తనుగు సాగుని అన్నట్టుగా ఉంది. చాలీ చాలి నీరిచ్చి ఏ కాలువకి సమృద్ధిగా నీళ్ళు అవ్వకుండా దాన్ని ఉండదాన్ని పంచుకోమంటాం. లేకపోతే మందపాకలన్నీ సంగమేశ్వరం బావదిరపల్లి కమ్మనమూల గ్రామాల మధ్య రైతులు ఘర్షణకు దిగారు అధికారుల సమక్షంలోని. ఎందుకంటే సాగునీరు రాకపోగా సరైన క్యూసెక్కులు 2000 క్యూసెక్కులు ప్రకాశించి బ్యారేజ్ నుంచి రాకపోయినా ఇక్కడ కింద స్థాయి క్షేత్రస్థల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడటమే కాకుండా రైతుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తక్షణమే మీరు ఇరిగేషన్ అధికారుల్ని ఇక్కడ ఉన్న శాసనసభ్యులు శ్రీమతి రమేష్ బాబు గారిని కోరేది ఏంటంటే వైసీపీ నాయకులు కుట్ర రాజకీయాలు మాని మచిలీపట్నం అభివృద్ధికి పాటుపడాలని తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు హితవు పలికారు.
తెలుగుదేశం పార్టీ హయాంలో అమృత పథకం కింద మచిలీపట్నంలో డ్రైనేజీ మొత్తం ప్రణాళిక ప్రకారం నిర్మాణం చేపడితే ప్రభుత్వం మారగానే స్థానిక శాసనసభ్యుడు ఆ పనులు ఆపించారని తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు చిత్తజల్లు రాము, దేవరపల్లి అనిత, దెంటకుర్తి సుధాకర్లు పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర పురపాలక శాఖ సభ్యులు మచిలీపట్నం డ్రైనేజీ సమస్య పరిశీలన చేసి పరిష్కారానికి నిధులిస్తామని, ఇప్పటికే 6 నెలలుగా ఆడుతున్న మున్సిపాలిటీ నుంచి స్పందన లేదని అందుకు కారణం స్థానిక శాసనసభ్యుడని ఆరోపించారు. డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య భవన నిర్మాణానికి యూనియన్ బ్యాంకు 40 కోట్ల రూపాయలు కేటాయించి ప్రభుత్వం అనుమతిచ్చి సంవత్సర కాలం గడిచినా మున్సిపల్ అధికారులు మాత్రం అనుమతికి రాకపోవడానికి కూడా శాసనసభ్యుడే కారణమన్నారని, ప్రజలు గమనిస్తున్నారని, ఇప్పటికైనా కుట్ర రాజకీయాలు మాని మచిలీపట్నం అభివృద్ధికి పాటు పడాలని వారు హితవు పలికారు. ఈ నాయకులను గెలిపించుకున్నాక సర్వనాశనం అవుతుంది అనేది మీ దృష్టికి తెస్తున్నామండి. మనం మచిలీపట్నం ప్రజలు ఆలోచించుకోవాలి. ఈసారి మటుకు మనం మచిలీపట్నంలో అధికార పార్టీ ఎమ్మెల్యేని ఎంపీని గెలిపించుకున్నాం. గెలిపించిన 4.5 ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు మచిలీపట్నం అభివృద్ధి చెందిందా చెందలేదా, ఏదన్నా చిన్న అభివృద్ధి జరిగిందా, డ్రైనేజీలు ఏమన్నా జరిగినాయా? ఇది నేను అంటుంది కాదు కాదండి, ప్రతిపక్షం అంటుంది కాదు, స్వయాన అధికార పార్టీ ఎంపీ మొన్న జెడ్పీ హాల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వినియోగం మీద జరిగిన చర్చలో మాట్లాడిన మాటలు, స్వయాన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ గారు మాట్లాడిన, అధికార పార్టీ ఎంపీ గారు మాట్లాడిన మాటలు, వైసీపీ ఎంపీ గారు ఏంటంటే, అసలు మీ కార్పొరేషన్ ఉందా కమిషనర్ గారు, మీ కార్పొరేషన్ ఉందా? సంవత్సరంన్నర నుంచి పట్టాభి సీతారామయ్య మెంబర్ వాళ్ళకి మీరు ఎందుకు అనుమతులు ఇవ్వటం లేదు? దాని తర్వాత ఎన్ని అనుమతులు ఇచ్చారు, ఎన్ని బిల్డింగులకు అనుమతులు ఇచ్చారు, ఎవరు చెప్తే ఇచ్చారు, అన్ని ప్లాన్ ప్రకారం ఉన్నాయా? ప్రజలకు ఉపయోగపడే పట్టాభి సీతారామయ్య మెంబర్ వాళ్ళకి ఎందుకు ఇవ్వటం లేదు? దానికి కారణం ఏంటి? మేము చెప్తున్నాం మేము ప్రతిపక్షం వాళ్ళం, దానికి కారణం ఏం లేదండి. మా మచిలీపట్నం ప్రజలు చేసుకున్న కర్మ, ఎందుకంటే ఎమ్మెల్యే ఎంపీని గెలిపించి మనం మచిలీపట్నం ప్రజలు చేసిన కర్మ అన్నమాట. మన అభివృద్ధి నోచుకునేది ఎందుకంటే మొన్న టీడీపీ హయాంలో లేకపోవడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు అంటే అంతకుముందు లాస్ట్ 5 ఇయర్స్ చూసుకుంటే కనుక అభివృద్ధి ఏంటో చేసి చూపించిన వ్యక్తులు ఉన్నారు. నెక్స్ట్ 4.5 సంవత్సరాలు అభివృద్ధి ఏమన్నా ఉంది అంటే 0. ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు నింపుకోవడమే తప్ప ఖజానాన్ని, ప్రజల్ని అభివృద్ధి చేసింది అయితే ఏమీ లేదు. ఎంత దరిద్రంగా తయారైంది అంటే ఇల్లు కనుక కొనుక్కొని మనం వాళ్ళ పేరు మీద మార్చుకోవాలి అంటే కార్పొరేటర్కి 25,000 ఇవ్వాలంటండి. 25,000 ఎందుకు ఇవ్వాలండి? కార్పొరేటర్కి ఎందుకు ఇవ్వాలి 25,000? ఇట్లా వైసీపీ నాయకులు ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టి చక్కగా వాళ్ళు జేబులు నమ్ముకుంటున్నారు, కానీ వాటిని మాత్రం కాలి కొదిలేశారు. ముఖ్యంగా చెప్పాలి అంటే మన ఎంపీ గారి నిధుల నుంచి 80 కోట్లు వచ్చాయి అమృత స్కీమ్ నుంచి. ఏం చేశారండి అవి? ఏం చేశారు? డ్రైనేజీలు ఎక్కడ కట్టారు? రోడ్లు ఎక్కడ వేశారు? వచ్చిన దగ్గర నుంచి మీరు చూపించండి. చిన్న వాన పడితే చాలు డ్రైనేజీ నిండిపోతుంది. 19వ డివిజన్లో మన ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్డు చూడండి ఒకసారి ఎలా ఉందో డ్రైనేజ్. అటు నుంచి 18వ డివిజన్ వాటర్ కూడా వస్తాయి. ఆ డ్రైనేజీ సరిలేదు, ఈ డ్రైనేజీ సరిలేదు. ఈ 4.5 సంవత్సరాలు మీరు వచ్చి చేసింది ఏంటండి? బందరికి ఒక 18, 19 కాదు, ఏ డివిజన్ చూసినా ఇంతే దరిద్రంగా ఉంది. అభివృద్ధి అనేది నోచుకోకుండా ఈ 4.5 సంవత్సరాల నుంచి మళ్ళీ ఒక 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయారు బందర్ని. ముఖ్యంగా చెప్పాలి అంటే మంచినీళ్ళు అధికారులను కూర్చోబెట్టి మాట్లాడుతుంటే కొంచెం సంతోషం అనిపించిందండి. ఎందుకంటే ఇక్కడ మచిలీపట్నం నియంత పాలన జరుగుతుంది, నియంత పాలన కూడా కాకుండా ఇంకొక పాలన కూడా ఉంది అనేది ఆయన మాట్లాడుతుంటే జరిగింది. అలాగే మచిలీపట్నంలో ఏ చిన్న అభివృద్ధి జరగలేదు అని మేమంటే వెంటనే ఆడు ప్రెస్ మీట్ పెట్టి ఛాలెంజ్, మేము వస్తాం మీరు వస్తారా అని అడుగుతారు పెద్ద పెద్దగా. ఏం అభివృద్ధి జరిగిందో తెలియదు. రాజాగారి సెంటర్లో గేటు క్లోజ్ చేసి 3 సంవత్సరాలు అయింది. ఎలక్షన్ ముందు ఓపెన్ చేస్తారు, ఎలక్షన్ అవగానే క్లోజ్ చేస్తారు. అది అలా క్లోజ్ చేయడం మూలంగా పాదచారులు కానీ చిన్న చిన్న వ్యాపారస్తులకు కానీ చాలా ఇబ్బంది జరుగుతుంది. అక్కడ పోలీసు వాళ్ళని కూర్చోబెట్టి దాన్ని నియంత్రించండి అని చెబితే పెడచెవిన పెడతారు.
అది అలా క్లోజ్ చేయడం మూలంగా రేవతి సెంటర్ పక్క నుంచి వెళ్తున్నారు. అక్కడ బాలాజీ స్కూల్ వదిలినప్పుడు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. చిన్న రోడ్డు అటువైపే బస్సులు వెళ్తే చలపల్లి బస్సులు, అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. అయినా సరే దానికి గాలికి వదిలేస్తారు. మా డివిజన్లో హెవెన్స్ పక్కన సందులో రోడ్డు తవ్వేసి సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.